అమ్మ జగన్ ఇచ్చిన పథకాలు కంటే ఈ పథకాలు బావ గారు పెట్టిన సూపర్ సిక్స్ మహాశక్తి పథకాలు ఎలా ఉన్నాయమ్మ మీకు? మాకు బావ గారు పెట్టిన మహాశక్తి పథకాలు చాలా ఆనందదాయకంగా ఉన్నాయి సార్. ఆడబిడ్డ అనేది ఎప్పుడో 40 సంవత్సరాలు దాటితేనే కానీ 18 వచ్చే కాదు. ఇప్పుడు ఈ బావ గారి పథకాలు నెలకి 1500, సంవత్సరానికి 18, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు సార్, ఎప్పుడు ఇంకా 10 సంవత్సరాలు గడాలని ఆలోచించుకునేదాన్ని నేను. ఇప్పుడు ఈ పథకం ద్వారా నాకు 30 సంవత్సరాలకి 18,000 వస్తాయని ఆశగా ఉంది సార్. అలాగే తల్లికి వందనం, ఏడాదికి 15,000 బిడ్డకి, ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డలకి ఇస్తానని బావ గారు చెప్తున్నారు. జగన్ ప్రభుత్వం అయితే ఏదో ఒక బిడ్డకే వచ్చే సార్, అది కూడా నాకు పూర్తిగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బావ గారి పథకంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది బిడ్డలు చదువుకుని అంతమంది బిడ్డలకి 15,000 వస్తాయన్నారు. అది కూడా మాకు ఆనందదాయకంగానే ఉంది. తర్వాత అన్నదాత పథకం ద్వారా సంవత్సరానికి 20,000, 5 సంవత్సరాలకి 100,000 అందుకుంటారు రైతులు. రైతు వెన్నుముక కదా సార్, రైతు కుటుంబ రైతు భరోసా కూడా మాకు నచ్చింది సార్ అన్నదాత పథకం ద్వారా. అలాగే యువగాలం, ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000, సంవత్సరానికి 36,000. ఇప్పుడు ఈవిడ అబ్బాయి ఉన్నారు సార్, ఎంబీఏ చేశాడు, 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక అలా ఖాళీగా తిరుగుతున్నాడు. ఏదో అబ్బాయి ఏదో చేసుకుందామని ఆశ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సంవత్సరానికి 36,000 అందాయనుకో వీడి అబ్బాయికి, ఏదో ఖర్చు పోతుంది పిల్లల్ని చదివించుకోవడానికో లేకపోతే ఏదో ఇల్లు కట్టుకోవడానికో ఏదో, అది కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది సార్. ఫ్రీ సిలిండర్లు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇప్పుడు ఒక గ్యాస్ తెచ్చుకుంటామనుకో సార్, అయిపోతుంటే మళ్ళీ 4 నెలల వరకు తెచ్చుకోవడం డబ్బులు ఏమిటలేదు. ఈ 3 సిలిండర్లు కూడా మాకు చాలా బాగా నచ్చింది సార్ ఈ పథకం కూడా. అలాగే నీటి కూడా నీరు, తాగునీరు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ఇది కూడా మాకు నచ్చింది. స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం సార్. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు భర్తను అడగాలి, కొడుకుని అడగాలి, ఆ గొడవ ఏమి లేకుండా ఫ్రీగా స్త్రీలు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. ఈ పథకాలన్నీ మాకు నచ్చాయి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అమ్మ జగన్ ఇచ్చిన పథకాలు కంటే ఈ పథకాలు బావ గారు పెట్టిన సూపర్ సిక్స్ మహాశక్తి పథకాలు ఎలా ఉన్నాయమ్మ మీకు? మాకు బావ గారు పెట్టిన మహాశక్తి పథకాలు చాలా ఆనందదాయకంగా ఉన్నాయి సార్. ఆడబిడ్డ అనేది ఎప్పుడో 40 సంవత్సరాలు దాటితేనే కానీ 18 వచ్చే కాదు. ఇప్పుడు ఈ బావ గారి పథకాలు నెలకి 1500, సంవత్సరానికి 18, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు సార్, ఎప్పుడు ఇంకా 10 సంవత్సరాలు గడాలని ఆలోచించుకునేదాన్ని నేను. ఇప్పుడు ఈ పథకం ద్వారా నాకు 30 సంవత్సరాలకి 18,000 వస్తాయని ఆశగా ఉంది సార్. అలాగే తల్లికి వందనం, ఏడాదికి 15,000 బిడ్డకి, ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డలకి ఇస్తానని బావ గారు చెప్తున్నారు. జగన్ ప్రభుత్వం అయితే ఏదో ఒక బిడ్డకే వచ్చే సార్, అది కూడా మాకు పూర్తిగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బావ గారి పథకంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది బిడ్డలు చదువుకుని అంతమంది బిడ్డలకి 15,000 వస్తాయన్నారు, అది కూడా మాకు ఆనందదాయకంగానే ఉంది. తర్వాత అన్నదాత పథకం ద్వారా సంవత్సరానికి 20,000, 5 సంవత్సరాలకి 100,000 అందుకుంటారు రైతులు. రైతు వెన్నుముక కదా సార్, రైతు కుటుంబ రైతు భరోసా కూడా మాకు నచ్చింది సార్ అన్నదాత పథకం ద్వారా. అలాగే యువగాలం, ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000, సంవత్సరానికి 36,000. ఇప్పుడు ఈవిడ అబ్బాయి ఉన్నారు సార్, ఎంబీఏ చేశాడు, 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక అలా ఖాళీగా తిరుగుతున్నాడు. ఏదో అబ్బాయి ఏదో చేసుకుందామని ఆశ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సంవత్సరానికి 36,000 అందాయనుకో వీడి అబ్బాయికి, ఏదో ఖర్చు పోతుంది పిల్లల్ని చదివించుకోవడానికో లేకపోతే ఏదో ఇల్లు కట్టుకోవడానికో ఏదో, అది కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది సార్. ఫ్రీ సిలిండర్లు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇప్పుడు ఒక గ్యాస్ తెచ్చుకుంటామనుకో సార్, అయిపోతుంటే మళ్ళీ 4 నెలల వరకు తెచ్చుకోవడానికి డబ్బులు ఏమిటలేదు. ఈ 3 సిలిండర్లు కూడా మాకు చాలా బాగా నచ్చింది సార్ ఈ పథకం కూడా. అలాగే నీటి కూడా నీరు, తాగునీరు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ఇది కూడా మాకు నచ్చింది. స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం సార్. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు భర్తను అడగాలి, కొడుకుని అడగాలి, ఆ గొడవ ఏమి లేకుండా ఫ్రీగా స్త్రీలు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. ఈ పథకాలన్నీ మాకు నచ్చాయి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఎంత అడపడం.